సెప్టెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు 4 రోజుల పాటు రాజమండ్రిలో 78వ నేషనల్ మెగా బ్యాడ్మింటన్ 2024 ఈవెంట్ జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ ఈవెంట్ కి జాతీయ క్రీడాకారులు 150 మంది వరకు వస్తున్నారని, వీరందరికీ అన్ని రకాల సౌకర్యాలను కమిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. స్థానిక నారాయణపురం ఆర్ఎంసీ ఇండోర్ ఫస్ట్ అటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసి ఎక్కడా లోటు లేకుండా చేయాలని చూస్తున్నామన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు ఎం రామ్ప్రసాద్, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తదితరులను ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. 2 దశాబ్దాల తర్వాత నిర్వహించే ఈ టోర్నమెంట్కి పార్టీలకు అతీతంగా పెద్దలందరూ సహకరించాలన్నారు. ఆర్గనైజింగ్ కమిటీని కూడా వేశామని, వారంతా బాధ్యతగా భావించి అందరినీ కలుపుకుంటూ టోర్నీ విజయవంతం అయ్యేలాగా చూడాలన్నారు. పారదర్శకంగా జడ్జిమెంట్ ఇస్తూ టోర్నీని విజయవంతం చేయడానికి కమిటీ కృషి చేస్తుందన్నారు. ఈ టోర్నమెంట్ను జాతీయ స్థాయి క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు. పీవీ సింధు, పుల్లెల గోపీచంద్, వెంకట్ వంటి జాతీయ స్థాయి క్రీడాకారులు హాజరవుతారన్నారు. వచ్చే క్రీడాకారులు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని వివరించారు. మీడియా సమావేశంలో ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ కొత్తపల్ల బాలసుబ్రహ్మణ్యం, మెంబర్స్ అత్తి సత్యనారాయణ, ఇన్నమూరి దీపు, ఎంఎస్బి శంకర్, అలవల రాంబాబు, బి వెంకట్, ఎస్ పోలరాజు, డాక్టర్ సివిఎస్ రెడ్డి, కామి నాగేశ్వరరావు, యు సత్యనారాయణ, బొమ్మన రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ రోజుల క్రీడాకారులకు అంతా కూడా మంచి రోజులు వస్తాయని కూడా వారందరికీ కూడా తెలియజేస్తూ, మీడియా వారిని కూడా ఆ 4 రోజులు కూడా దగ్గర ఉండి మన రాజమండ్రికి వచ్చిన గౌరవాన్ని మరింత పెరిగే విధంగా ఈ జిల్లానో లేకపోతే ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాలందరికీ కూడా ఈ అంశాలు రాజమహేంద్రవరంలో ఎంత గొప్పగా ఘనంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నారనేది తెలిసే విధంలో మీరు కూడా భాగ్యస్వాములు అవ్వాలని మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. 78th సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రాబోయే నెలలో సెప్టెంబర్లో 8వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా రాజమహేంద్రవరంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు, వాసు గారు చాలా చక్కగా మీకు అన్ని డీటెయిల్డ్గా అన్ని వివరంగా చెప్పారు. అదేవిధంగా డయాస్ మీద ఏ సత్యనారాయణ గారు, వినయ్ దీప్ గారు, బాలు గారు అంటాను నేను, బాలసోళ్ళ పేర్లు చదువుతాను. ఆ పేర్లు చదివే ముందల ఇది చాలా ప్రెస్టీజియస్ టోర్నమెంట్. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ని కొద్ది మంచి సిటీల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, విజయవాడ కానీ వైజాగ్ కానీ ఇలాంటి సిటీ. కానీ రాజమండ్రిలో స్పోర్ట్స్ బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బ్యాడ్మింటన్ అనేది రీసెంట్గా రాజమండ్రిలో బాగా డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ స్టేడియము ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది, నేనే రిక్వెస్ట్ చేశాను. సో ఈ ఈవెంట్ని ఇక్కడ ఎమ్మెల్యే గారు, శ్రీనివాస్ గారు, వాసు గారు, అదే ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ గారు, అదర్ మెంబర్స్ వాళ్ళందరూ టేకప్ చేశారు. ఈ టోర్నమెంట్కి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు సౌత్ జోన్లో ఉన్న సౌత్ స్టేట్లు అన్నీ పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మంచి ప్లేయర్స్, ఎక్కువ మంది ప్లేయర్స్ కూడా సౌత్లోనే ఉన్నారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్. సో ఈ జరగబోయే టోర్నమెంట్ కూడా చాలా కాంపిటేటివ్గా జరిగింది. ఇందులో 4 ఈవెంట్స్ ఉండేవి, మెన్ టీమ్ ఈవెంటు, ఉమెన్ టీమ్ ఈవెంటు, బాయ్స్, గర్ల్స్. ఈ 4 ఈవెంట్స్కి టీమ్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి. ఇందులో గెలిచిన విన్నర్స్ టీమ్స్ మళ్ళీ ఆల్ ఇండియా ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్కి వెళ్ళటం జరిగింది అన్నమాట. మెన్ అండ్ ఉమెన్ బెంగళూరు వెళ్తాయి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఒరిస్సాలో పార్టిసిపేట్ చేస్తుంది. అది ఆల్ ఇండియా నేషనల్స్ జరిగేటప్పుడు ఇంటర్ స్టేట్ కూడా 2 డేస్ బిఫోర్ జరిగింది అన్నమాట. సో ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ 50% ఆఫ్ ద ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కూడా రేపు జరగబోయే ఈ టోర్నమెంట్లో లోకల్ ఆల్మోస్ట్ 19 ఇయర్స్లో ఉన్న పిల్లల్లో కూడా ఒక గర్ల్ ఇక్కడి నుంచే లోకల్ అమ్మాయి దాదాపుగా సెలెక్ట్ అయ్యి తను కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ 4 ప్లేయర్స్ రేపు చైనాలో జరగబోతున్న జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి కూడా వెళ్ళటం జరుగుతుంది అన్నమాట. డబుల్స్ ప్లేయర్స్ ఇద్దరు, ఇద్దరు సింగిల్స్ ప్లేయర్స్ అన్నమాట. సో
మీరు ముఖ్యంగా మిమ్మల్ని ప్రెస్ అండ్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది, పబ్లిక్ బాగా దీన్ని ఉపయోగించుకొని ఈ గేమ్స్ చూడటానికి కావలసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ అవేర్నెస్ తీసుకురావాలంటే మీరే ముఖ్యంగా. సో దాన్ని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిమా వాటిని గురించి అన్నీ కూడా ఎమ్మెల్యే గారు కానీ ఆర్గనైజింగ్ కమిటీ కానీ అకామిడేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. చాలా చక్కగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. అలాంటి చాలా చక్కగా ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది. సెప్టెంబర్ 8th, 9th, 10th, 11th ఈ 4 తేదీల్లో ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. దాన్ని హోస్ట్ చేసే అవకాశం రాజమహేంద్రవరానికి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సుమారు 2 దశాబ్దాల తర్వాత ఈ యొక్క టోర్నమెంట్ హోస్ట్ చేసే అవకాశం రాజమహేంద్రవరానికి రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడి నుంచి సుమారు 150 నుంచి 200 మంది జాతీయ క్రీడాకారులు ఈ మెగా బ్యాడ్మింటన్ 2024 ఈవెంట్కి వస్తూ ఉన్నారు. ఇక్కడికి ఏదైతే ఈ వస్తున్న 150-200 మందికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారికి అన్ని విధాల అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమకూర్చే బాధ్యత ఇప్పటికే ఇక్కడ ఉన్న అసోసియేషన్ వారు ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నారు. ఈ ఈవెంట్ను కూడా చాలా జాగ్రత్తగా చాలా ఘనంగా నిర్వహించాలని మీ అందరం కూడా ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2002లో నేషనల్ గేమ్స్ ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఆయన క్రీడకి ఎంత ప్రోత్సాహం ఇస్తారో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజున తెలంగాణలోని ఏదైతే పుల్లల గోపిచంద్ అకాడమీ ఏదైతే ఉందో దానికి ఆ ల్యాండ్ అలొకేషన్ నుంచి ప్రోత్సాహాలు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మరలా 2027లో నేషనల్ గేమ్స్ మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఆలోచనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారన్న విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగానే రాజమహేంద్రవరంలో ఎన్నికల ముందు కూడా మేము చెప్పున్నాం, 2014-19లో క్రీడకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు ఏదైతే మనం ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఉన్నామో ఈ యొక్క ఎరేనాను కూడా ఆనాడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి చేతుల మీద మేము ఓపెన్ చేసిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, అనేకమైన స్పోర్ట్స్ గ్రౌండ్స్ అన్నీ కూడా ఆనాడు టీడీపీ హయాంలో మనం చేసుకున్నది. మన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా కూడా మేము హామీ ఇచ్చున్నాం. రేపు మీరు అందరూ ఆశీర్వదించండి, రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామన్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడిపోతున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాడీ కూడా రాజమహేంద్రవరంలోని ఒక స్పోర్ట్స్ అకాడమీ, విమెన్ అకాడమీని కూడా నెలకొల్పడానికి సూత్రప్రాయంగా కూడా ఆమోదం తెలపడం కూడా జరిగింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఇలాగ అనేకమైన అన్నీ కూడా రాజమహేంద్రవరం తీసుకొచ్చే భాగంలో మరి ఈ రోజున ఈ యొక్క బ్యాడ్మింటన్ మీట్ని ఇక్కడ 2 దశాబ్దాల తర్వాత రాజమండ్రిలో చేసుకుంటా ఉన్నప్పుడు దీనికి హై ప్రయారిటీ ఇచ్చే విధంగా ఏదైతే ఇన్వైటీస్ కూడా ఈరోజు మేము టోర్నమెంట్లో కూడా ఇన్వైటీస్ని కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకొని ఒక ప్రోటోకాల్లో ఉన్న వారందరినీ కూడా తీసుకొచ్చి వారందరినీ కూడా ఇక్కడ మనం ఇన్వాల్వ్ చేసినట్లయితే ఈ టోర్నమెంట్ మరింత నేషనల్ మీడియాలో కూడా ఎలివేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో మనం ఒకరోజు కేంద్ర మంత్రి మిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయన్ని పిలుస్తూ ఉన్నాం. అలాగే స్పోర్ట్స్ మినిస్టర్గా మన రామ్ ప్రసాద్ గారు,
అలాగే స్థానికంగా మన జిల్లా మంత్రిగా దుర్గేష్ గారు వస్తూ ఉన్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వర్ గారు, అలాగే సంబంధించిన అధికారులు, ఇక్కడ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కలగకుండా చేసే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే దీన్ని పర్యవేక్షించేందుకు మన స్టేట్ కమిటీ నుంచి కూడా పెద్దలు సెక్రటరీ చౌదరి గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఆయన తాలూకు ఆలోచన అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే దీనికి ఒక ఆర్గనైజింగ్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే కమిటీస్ వేసామంటే అదేదో వారి హక్కుగా, లేకపోతే వారు ఏదో మాకు కమిటీలో ఉన్నాం కాబట్టి మేము ఈ కార్యక్రమం మా చేతుల మీదే చెయ్యాలన్నది ఒక పొజిషనల్ రైట్ కింద కాకుండా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఒక అకామిడేషన్లో కానీ, అలాగే ఇక్కడ జడ్జిమెంట్స్ కానీ, మొత్తం టీం ఏదైతే ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు మా కమిటీ వారు. ఎక్కడా కూడా ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఏ విధమైన పార్షాలిటీ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జడ్జిమెంట్ కూడా జరిగే విధంగా ఈ టోర్నమెంట్ని చాలా పారదర్శకంగా నడపాలన్న ఆలోచనతో కూడా ఆర్గనైజింగ్ కమిటీ వారు కూడా సిద్ధంగా ఉన్నారు. సో మీ ద్వారా తెలియచేసేది ఏంటంటే, 2 దశాబ్దాల తర్వాత రాజమహేంద్రవరానికి దక్కిన అరుదైన గౌరవం. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి కృషి చేస్తున్న ఆర్గనైజింగ్ కమిటీకి, నగరంలో ఉన్న పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరుతూ, తప్పకుండా రాబోయే రోజుల్లో, ఇది ఆరంభం, రాబోయే రోజుల్లో ఇప్పటికే మేము చెప్పుకున్నాం రాజమహేంద్రవరంలో అతి దగ్గరలో బహుశా 2-3 నెలల్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అది కూడా మేము ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ. దాంతోపాటు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గ్రౌండ్ ఒకటి కూడా మాకు ఎప్పటి నుంచో ఒక తీరని కళ కింద ఉండిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే నూతన కార్యవర్గం